కోవిడ్ మైల్డ్ మోడరేట్ సివియర్ క్రిటికల్లీ ఇల్ అని అంటారండి. సో మైల్డ్కి వచ్చినాం అని అనుకోండి, మైల్డ్కి వచ్చినప్పుడు ఏ పాటతో కొద్దిగా దగ్గు రావడం లేకపోతే కొంచెం జ్వరం రావడం, అంటే నా జ్వరం తగ్గిపోవడం, గొంతు నొప్పి ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం, ఇలా హెడ్ఏక్ ఉండడం, ఇలా కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్. ఈ సెకండ్ వేవ్లో కొద్దిగా తరచుగా ఏం చూస్తున్నాం అంటే బవల్ సింప్టమ్స్ అనమాట, అంటే లూజ్ మోషన్స్ అవ్వడం, రోజుకొక 7-8 times లూజ్ మోషన్స్ అవ్వడం, ఇలా కూడా ప్రజెంట్ అవుతున్నారు. సో వీళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ మైల్డ్లో కూడా రెండు డిఫరెంట్ కేటగిరీగా మనం చేసుకోవచ్చు. అంటే ఎవరెవరైతే వయసు ఎక్కువ ఉన్నారు, 65 కన్నా ఎక్కువ ఉన్నారు, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది, బీపీ ఉంది, కార్డియోవెస్కులర్ డిజీజెస్ అని అంటారనమాట, అంటే స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్అటాక్ కానీ ఇటువంటి హిస్టరీ ఉన్నవాళ్ళు, అండ్ అదర్ ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ లైక్ లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అదర్ ఇష్యూస్ లైక్ మాలిగ్నెన్సీస్, క్యాన్సర్స్ అనమాట, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హై రిస్క్ కేటగిరీ కింద వస్తారు. మైల్డ్ సిమ్టమ్ అయినప్పటికీ కూడా వాళ్ళని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్ లెస్ దాన్ 65 ఆర్ వెరీ క్లియర్గా చెప్పాలంటే అరౌండ్ 30-40 ఇయర్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా వేరే ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, వీళ్ళు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, మైల్డ్ కేసు ఏ పేషెంట్ అయినా కానీ మైల్డ్ నుండే మోడరేట్కి వెళ్తాడు, మోడరేట్ నుండి సివియర్కి వెళ్తాడు, సివియర్ నుండే వెంటిలేటర్ మీదకి వెళ్తాడు అనేది మాత్రం ప్రజలు మర్చిపోకూడదు. సో మైల్డ్ ఉన్నప్పుడే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈరోజు అవైలబిలిటీ ఉన్న యాంటీవైరల్ కానీ లేకపోతే రికమెండెడ్ గైడ్ లైన్స్ ప్రకారం మెడికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మైల్డ్ టైంలో స్టార్ట్ చేసినట్లయితే అది మోడరేట్కి సివియర్కి ప్రోగ్రెస్ కాకుండా మనకు ఎంతైనా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మనం మైల్డ్ టైంని నెగ్లెక్ట్ చేసి జనరల్గా ఏమవుతున్నారంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ కానీ ఓవర్ ద యూనో ఏదంటే అది మెడికేషన్స్ వాడేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైల్డ్ నుండి మోడరేట్ అయినప్పుడు హాస్పిటల్ మీద పడడం లేకపోతే డాక్టర్లను కన్సల్ట్ చేయడం చేస్తున్నారు. అలా కాకుండా మైల్డ్ దశలో, దానికి మనకు తెలుగులో ఒక చిన్న సామెత ఉందండి, మొక్కై వంగనేది మానై వంగున అని అంటారనమాట. అలానే మనం మైల్డ్ దశలో మనం వైరస్ని కంట్రోల్ చేయలేకపోతే మోడరేట్ అయినప్పుడు ఎలా కంట్రోల్ అవుతుంది, సివియర్ అయినప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎలా అవుతుంది, కాదు కష్టమవుతుంది. కాబట్టి మైల్డ్ దశని మనం ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా తగు జాగ్రత్తలు తగు మందులు తీసుకున్నట్లయితే అక్కడ నుండి మనం మోడరేట్కి వెళ్లకుండా మనం అరికట్టడానికి చాలా సుగమనం అవుతుందండి.